నమస్తే, వెల్కమ్ టు ఆ ఛానల్. నేను సిరి. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గురించి అనేక వార్తలు అయితే మనం వింటూనే ఉన్నాం ఈ కొద్ది రోజుల నుంచి. అయితే ఇప్పుడు కూడా కొన్ని కొత్తవి, అంటే ఆయన తన మీద విచారణ జరుగుతున్న కొద్ది అధికారులు అయితే చాలా విషయాలు అయితే తన గురించి బయటపెడుతున్నారు. సో అవన్నిటి గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. మనం శాంతి గురించి అంటే వింటూనే ఉన్నాం కొన్ని రోజుల నుంచి. ఆమె అసలు ఆమె దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అయి ఉండి కూడా తను చేసిన అవినీతి వాటి గురించి, ఆ భూములు తక్కువ ధరకి వేరే ఆ నేతలకు ఇవ్వడమే కావచ్చు, అదంతా కూడా ఇంకా అధికారులు అయితే విచారణ జరుపుతున్న కొద్దీ ఇంకా కొన్ని విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. సో అసలు ఏంటి శాంతి ఎందుకు ఇలాంటివన్నీ చేసిందంటారు? అసలు ఇప్పుడు శాంతి అంటే స్వామి భక్తి చాటుకోవాలనేది అయితే ఆవిడ గట్టిగా నిర్ణయించుకున్నట్టే కనపడుతుంది. అంటే వైసీపీ గవర్నమెంట్లో తనకి ఆ పోస్ట్ వచ్చిందని, ఉమ్మడి వైజాగ్ జిల్లాలన్నింటిలో కూడా అంటే విశాఖ జిల్లాలన్నింటిలో కూడా ఆవిడ ఆ టెంపుల్స్ మీద ఆధిపత్యం చలాయించాలనే కానివ్వండి, అవన్నీ చేస్తూ ఆవిడ తక్కువ ప్రభుత్వం నుంచి 20,000 ఎకరం లీజ్, అంటే టెంపుల్కి ఇవి షాప్స్ ఉంటాయి కదా, ఆ పెద్ద పెద్ద టెంపుల్స్లో ఉన్న షాప్స్కి ఎకరానికి 20,000 ఈవిడ లీజుకి ఇస్తున్నట్టు. అది సబ్ లీజ్ వాళ్ళు అంటే వన్ మంత్కి ఇరవై వేలు, అది సబ్ లీజ్ వచ్చి 1 మంత్కి 2 లాక్స్ కింద వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చుకోవటం. అంటే అప్పుడు దేవాదాయ ఇప్పుడు ఎంత నష్టం చేకూరింది ఇక్కడ. అంటే వాళ్ళు ఏంటంటే వైసీపీకి చెందిన వాళ్ళకందరికీ కూడా ఇట్లా ఇచ్చేసేయటం జరిగింది. అది 11 సంవత్సరాలకి లీజ్ ఇచ్చారు, 11 సంవత్సరాలకి లీజ్ ఇవ్వటం అనేది జరిగిపోయింది. అది కూడా ఏంటంటే ఓపెన్గా ఆప్షన్ అది ఆప్షన్ అని పెట్టి అందరినీ పిలవాలి అక్కడ. సో అలాంటిది కూడా ఏం జరగట్లేదు. ఆ డేట్ పెట్టరు, ఏం పెట్టరు, ఎప్పటికప్పుడు అనుకుంటే వాళ్ళు అనుకున్నంత రోజే అది పాస్ చేసేస్తున్నారు ఆ జీవో కూడా. సో ఎవరికి కూడా అవకాశం లేకుండా ఉంది. సో అది ఎవరైతే వైసీపీ నాయకులు ఉంటారో, ఎవరైతే ఆవిడ ఇప్పుడు అంటే విజయసాయిరెడ్డి మనుషులు అవ్వచ్చు, ఇలా ఎవరైతే ఆయనకి చెప్పి పంపి ఒక రికమెండేషన్తో వస్తారో వాళ్ళకి కావాల్సినట్టు ఈవిడ ఇచ్చేయటం. సో ఈవిడ కమిషన్ ఈవిడ తీసుకోవటం. సో ఆవిడ లేకుండా ఉంటే ఆవిడకి అంత ఆస్తులు ఎలా వస్తాయి? అంతా కూడా భూ కబ్జాల మీద నడిచిందంటారా? అంటే దేవాదాయ శాఖకి సంబంధించిన భూముల మీదే ఇంత సంపాదించిందంటారా? దేవాదాయ శాఖలో మొత్తం ఆవిడ సంపాదించిందంతా కూడా ఈ రకంగా సంపాదించిన ఆస్తులు. సో ఆవిడ ఇల్లు కానివ్వండి, ఆవిడకున్న ఆస్తులే కానివ్వండి, ఇవన్నీ చూస్తే ఈవిడికి మామూలుగా జీతం తీసుకునే ఎంప్లాయ్ లాంటిదే. సో అంతే ఉంటుంది కదా, కాకపోతే ఫెసిలిటీస్ ఉంటాయి, అంతకు మించి ఏమి ఉండదు కదా. కానీ ఇక్కడ అన్నీ కూడా ఆవిడ కమిషన్ బేసిక్ అయిపోయింది. మీకు అది చేస్తున్నాను సో నాకేమి ఇస్తారు అనేటట్టు. సో వాళ్ళకి వచ్చే ఆదాయంలో ఈవిడికి కమిషన్ ఇవ్వటమే కానివ్వండి, ఈ రకంగా ప్రతిదీ కూడా అంటే తనకి ఇంకా బ్యాక్గ్రౌండ్ విజయసాయిరెడ్డి గారు ఉన్నప్పుడు, ఆయన అండదండలు ఈవిడికి ఉన్నప్పుడు ఎక్కడ ఎవరికి భయపడాల్సిన పని లేదు, ఆ రకంగానే ఎవరికి భయపడే పని లేదు. సో అక్కడ ఉమ్మడి జిల్లాలంతా ఈవిడ పెత్తనం నడిచేటట్టు మొత్తం ఈవిడ చేసిన అరాచకం ఆ రకంగా చేయటం జరిగింది. సో దీనికి అంతటికీ కూడా విజయసాయిరెడ్డి గారి సపోర్ట్ అనేది తనకు బాగా దొరికింది అక్కడ. సో ఇలాంటి దేవాదాయ భూములు కానీ కానివ్వండి, ఇంకా దేవాదాయ వేరే రకమైన ఆదాయాలే కానివ్వండి, ఇవన్నీ కూడా దేవుడి సొమ్ముని యథేచ్ఛగా ఆవిడ లూటి కొట్టడం అయితే జరిగింది. ఆ రకంగా సంపాదించిన సొమ్ములతోనే ఆవిడ ఇల్లు కానివ్వండి, ఆవిడ ఆస్తులు కూడా చూసుకుంటే గతంలో అంత ఉండేది కాదు. సో ఇప్పుడు అంత ఆస్తులు ఎలా వచ్చాయి, ఏ రకంగా సంపాదించింది? ఆమె జీతం కూడా చాలా తక్కువ జీతమే ఉంది, మనం తనే చెప్పింది ఆ జీతం ఇంత ఇదే అని. మరి 3 కోట్ల రూపాయల ఇల్లు ఎలా విల్లా ఎలా కొనుక్కుంది? అసలు అది కూడా చాలా తక్కువ పీరియడ్లో మనం చూస్తున్నట్టయితే ఆమెకి ఆమె జాయిన్ అయింది 2021 నుంచి ఇప్పటి వరకే అనుకుంటే 4 సంవత్సరాలలోనే ఇంత సంపాదించడం సాధ్యమవుతుందా అని చెప్పేసి అందరిలో ఒక ప్రశ్న కూడా. తను ఇంకా అట్లా అనుకుంటే వాళ్ళ హస్బెండ్ సార్ తనకి పలుమార్లు ఫ్యామిలీ డిస్టర్బెన్స్లు ఉన్నాయి, డైవర్స్లు ఉన్నాయి. సో వాళ్ళేదో పెద్ద ఉద్యోగ స్థులు కాదు, ఒకవేళ భర్త సంపాదించాడు ఇంకొకటి అని చెప్పుకోవడానికి అది కూడా లేదు. సో ఇంకెలా, మా అయితే ఎంత జీతం వస్తుంది, తన 1 లక్ష రూపాయలు ఉండొచ్చు, 50 లక్షల లోపల ఉంటుంది. సో ఆ జీతానికి నువ్వు 3 కోట్లు పెట్టి విల్లాలు కొనుక్కొని దాని ఇప్పుడు ఇల్లు కొనుక్కోవటం కదా, వాటి మీద మెయింటెనెన్స్ కూడా ఉంటాయి. సో ఆ ఇంట్లో నువ్వు ఉండాలంటే నువ్వు ఎంత మెయింటెనెన్స్ చేయాలి? సో మళ్ళా నువ్వు కొనుక్కున్న పొలాలే కానివ్వండి, ఆస్తులే కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి సొమ్ములు, ఇవన్నీ అనేది ఉంటుంది కదా. సో ఇవన్నీ కూడా అంటే మా గతంలో జరిగిన డిస్కషన్లు వాళ్ళ ముగ్గుళ్ళే భర్త అయితే ఏదైతే బయట చెప్పుకుంటా వచ్చారో అవ్వేనా అవ్వచ్చు.
సరే లేకుండా ఉంటే ఈ దేవాదాయ భూములు అనేది మనకు పక్కా ఎవిడెన్స్ కనపడుతుంది కదా, ఆవిడ చేసిన లూటీలంతా కూడా ఇప్పుడు పక్కా ఎవిడెన్స్ కనపడుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములు కానివ్వండి దేవాదాయ సొమ్ములన్నీ కూడా ఆవిడ ఈ రకంగా కాచేయటం జరిగింది. అంటే ఇప్పటి వరకు కూడా మీరు అన్నట్టు మరి నిజంగానే విజయసాయిరెడ్డి గారు ఆమెకి ఆ పోస్టింగ్ ఇప్పించింది, ఆయన వల్లే వచ్చిందని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆయన ఇప్పించుకుంది కూడా ఇవంతా ఈ భూములన్నింటినీ కూడా తను చేజెక్కించుకోవడానికి తన మనిషి ఒకరు ఉండాలి అని చెప్పేసి అలాంటివి చేశారని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో వాస్తవం ఉందంటారు? ఉంటుంది కదా, ఎందుకంటే ఆయన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో ఆయనకు ఒక అక్కడ ఆ ప్రాంతంలో ఉండమని చెప్పి ఆయన పెట్టడం జరిగింది విజయసాయిరెడ్డి గారిని ఆ ప్రాంత ఇదంతా చూసుకోమని. ఎందుకంటే ఆయన కూడా ప్రీప్లాన్డ్గా అక్కడ కబ్జాలు చేయడానికి విజయసాయిరెడ్డి గారిని అక్కడ ఉంచటం, ఎందుకంటే అవన్నీ కూడా బయటపడ్డాయి కదా. సిఎస్ గారు ఆయన కూడా అక్కడ అసైన్ భూములు ఉన్నాయి 2000 కోట్లది బయటపడటమే కానీ దానిలో భారతిరెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ కానీ ఇవన్నీ బయటపడ్డాయి. సో అవన్నిటికీ ఇన్ఛార్జ్ లాగా ఆడ పెట్టడం జరిగింది విజయసాయిరెడ్డి గారిని. విజయసాయిరెడ్డి గారి చేత ఇప్పుడు ఆడ ఆధిపత్యం చెలాయించాలంటే ఆయన మనుషుల్ని పెట్టుకోవాలి, సో అక్కడ పోస్టులు వేయించుకోవాలి. సో ఆయన ఏం చేశాడు, మొత్తం ఆయనకి సంబంధించిన వాళ్ళకి పోస్టులు వేసుకోవటమే కానివ్వండి, అలా చేయాలంటే ఆయనకి అనుగుణంగా పనిచేసే వాళ్ళు శాంతి లాంటి వాళ్ళనే కానివ్వండి వీళ్ళందరినీ కూడా పెట్టుకోవటం, సో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కాంట్రాక్ట్ ల్యాండ్స్ అదే కానివ్వండి షాపులకి స్థలాలు అది ఉంటాయి కదా ల్యాండ్స్ లీజులకి ఇప్పించుకోవటమే కానివ్వండి వాళ్ళకి ఆప్షన్స్లో వాళ్ళకి వచ్చేటట్టు చేయటమే కానివ్వండి ఏదైనా టెండర్స్ ఉంటే వాళ్ళకే వచ్చే ఆయన మనుషులకి వచ్చేటట్టు చేసుకోవటం కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళు పక్కా ప్లానింగ్తో పకడ్బందీగానే వాళ్ళు ప్రిపేర్ అయ్యి 1x1 అన్నట్టు చేసుకుంటా వచ్చారు ఇప్పటి వరకు కూడా. అంటే ఇప్పటి వరకు చూసుకుంటే మరి విజయసాయిరెడ్డి గారు అయితే ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటే ఇప్పుడు మనం చూసాము విజయసాయిరెడ్డి గారికి శాంతికి ఒక బిడ్డ కలిగాడని చెప్పేసి వాళ్ళ శాంతి వాళ్ళ హస్బెండ్ అయితే ఒక ఏమంటారు కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. ఇందులో డిఎన్ఏ టెస్ట్ కూడా విజయసాయిరెడ్డి గారిని పిలవడం జరుగుతుంది. కానీ ఇంతవరకు అసలు శాంతి గురించి కానీ శాంతి నా ఒక కూతురు లాగానే చూస్తున్నాను కానీ ఇంకేమీ లేదు అంటే ఏవైతే ఎలిగేషన్స్ వస్తున్నాయో దీని గురించి కానీ తను ఎందుకు మాట్లాడలేకపోతున్నారు విజయసాయిరెడ్డి గారు? మరి ఇప్పుడు ఒకవేళ వాళ్ళు చెప్పింది తప్పు అనుకుందాం, అపోజిషన్ వాళ్ళు తప్పు చెప్తున్నారంటే ఈయన ఒక రాజ్యసభలో పెద్దల సభలో ఈయన ఒక మెంబర్, సో అలాంటప్పుడు ఈయన మీద వచ్చిన అలిగేషన్ అనేది నిజమా కాదా అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. కానీ ఆయన అలా చేయట్లేదు కదా, ఎందుకు నిరూపించుకోవటానికి భయపడుతున్నారు? సో అంటే భయం లేనప్పుడు నేను చేయలేదు తప్పు చేయలేదు అన్నప్పుడు ఎందుకు ఆయన డిఎన్ఏ టెస్ట్కి రాడు, రావాల్సిన అవసరం ఉంది కదా. సో ఖచ్చితంగా అది ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది అయితే ప్రజలకి తెలియచెప్పాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తి. అలాంటప్పుడు ఆయన ఎక్కడైనా తెలియచెప్పాలని చూస్తున్నాడా? చూడట్లేదు కదా. అంటే వెంకన్న సాక్షిగా మా కులదేవన్ సాక్షిగా అయితే తన నా కూతురు లాంటిది, తనకు ఆ బిడ్డ పుట్టినప్పుడు కూడా నేను తన ఇంటికి తీసుకొచ్చుకుని ఒక కన్న కూతురులాగా చూసుకున్నాను అని చెప్పేసి చెప్తున్నారు. మరి అలాంటి వ్యక్తి అలా చెప్పినప్పుడు మరి ఇలా తీసుకోవాలి? ఇప్పుడు బయటనేమో వాళ్ళ హస్బెండ్ ఏమో విజయసాయిరెడ్డిని కంపల్సరీ నేను డిఎన్ఏ టెస్ట్ పిలుస్తున్నా రావాలి అంటున్నారు, తనేమో అలా మాట్లాడుతున్నారు. అండ్ ఈ భూమి ఇవన్నీ చూస్తేనేమో ఇలా ఉన్నాయి. అసలు ఇది కూడా ఇంతవరకు అసలు ఒక కొలిక్ అనేది రాలేదు, ఇటు ఇది రాలేదు ఇటు ఇది కూడా రాలేదు. అది కొలిక్కి రాకపోవటానికి కారణం ఏంటంటే విజయసాయిరెడ్డి గారు ముందు ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ఒక అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నింద వచ్చినప్పుడు ఆయన నార్మల్ పర్సన్ అయితే ఆ నింద వచ్చినా ఎవరు పట్టించుకోరు, సో ఆయన పబ్లిక్లో ఉన్నాడు కాబట్టి ఆ నిందకి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే ఆయన దాని గురించి మీడియా వాళ్ళని మాట్లాడటం, విజయసాయిరెడ్డి గారు ఆయన నిరూపించుకోవాల్సింది నిరూపించుకోకపోగా అందరినీ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు కదా. సో అది ఖండించాల్సిన విషయం ఇక్కడ. సో నువ్వు ఇప్పుడు నీ మీద అలిగేషన్ వచ్చింది, దాన్ని ఎలా క్లియర్ చేయాలి, దానికి ఎక్కడ మూల ఎవరు దాన్ని క్రియేట్ చేశారు, వాళ్ళ హస్బెండ్ని మీద ఒకవేళ తప్పు నా మీద లేనిపోని నింద వేస్తున్నారు అన్నప్పుడు నువ్వు పోలీస్ కంప్లైంట్, సో అతను నా మీద కావాలని అలిగేషన్ వేస్తున్నాడు అని పరోనష్టదావయ్యచ్చు. సో ఎందుకు వెనకాడుతున్నారు? సో అతను ఎలిగేషన్ స్టార్ట్ చేశాడు, సరే నువ్వు అదే డిఎన్ఏ టెస్ట్కి ఒక్కసారి నిరూపించుకోవటానికి ఎందుకు భయపడుతున్నారు? నువ్వు సామాన్య వ్యక్తి కాదు కదా. సో నువ్వు ప్రజలకు అంటే నేను తప్పు చేయలేదన్నప్పుడు ఎవరైనా ఫేస్ చేయాలి, సో నేను చేయలేదని చెప్తాం కాబట్టి దాన్ని ఫేస్ చేయాలి నిరూపించుకోవటానికి ప్రయత్నిస్తాం. కానీ అక్కడ ఆయన నిరూపించుకోవటానికి ప్రయత్నించట్లేదు, దాన్ని మీడియా వాళ్ళకి ఆపాదించటం, కులానికి ముద్ర వేయటం ఇది చేయటం కరెక్ట్ కాదు కదా. సో ఆ ముద్ర అనేది తప్పు. రైట్ మేడం, రైట్, థ్యాంక్ యూ సో మచ్.